ग्रेटर प्रचार में तेरासा जोरु कोनसागिस्तोंदी पार्टी कार्यनिर्वाहक अध्यक्षुडु केटीआर रोड षोलतो विपक्षालपै विमर्शनास्त्रालु संधिस्तूने प्रभुत्व अभिवृद्धिनि एकरूपेडुतुन्नारु गेलुपे लक्ष्यंगा अभ्यर्थुलु इंटिंटिकि वेळ्ळि ओट्लु अभ्यर्थिस्तुन्नारु अभ्यर्थुलकु मद्दतुगा मंत्रुलु एम्मेल्येलु गल्ली गल्लीलो तिरुगुतुन्नारु జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. మేయర్ పీఠాన్ని నిలబెట్టుకునేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు శాయశక్తులా శ్రమిస్తున్నారు. ఐదో రోజు ముషీరాబాద్ అంబర్పేట నియోజకవర్గాల్లో గాంధీనగర్ చౌరస్తా రామ్నగర్ క్రాస్ రోడ్స్ ఛే నెంబర్ పటేల్ నగర్ల వద్ద నిర్వహించిన రోడ్ షోలలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆరేళ్లలో రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేశామన్న కేటీఆర్ ఫ్లైఓవర్లు రహదారులతో హైదరాబాద్ ను అభివృద్ధి బాటలో నడిపించామన్నారు. ప్రతి విషయంలోనూ కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఓ గల్లీ పార్టీని ఓడించేందుకు కేంద్ర మంత్రులు పక్క రాష్ట్రాల మంత్రులు వస్తున్నారంటేనే భాజపా ఓడిపోయినట్లని ఎద్దేవా చేశారు. మేం 272000 కోట్లు కడితే మాకు లక్ష 40 వస్తున్నాయి మీత ఆటానే ఏది అంటున్నూ ఏం చెప్తావ్ అంటే అది వేర్పాటువాద ధోరణి అన్నాడు. అంటే మేము దేశంకి వెళ్లి పోతాం అంటున్నావా? తెలంగాణకు పైసలు ఇస్తావే లేవేందయ్యా అంటే వేర్పాటువాదం. రేపెల్లుండి గల్లీ ఎలక్షన్ కోసం ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు వస్తున్నట, అమిత్ షా సాబ్ వస్తున్నట, జేపీ నడ్డా వస్తున్నట, స్మృతి ఇరానీ గారు వస్తున్నారట, యోగి ఆదిత్యనాథ్ వస్తున్నట. ఒక గల్లీ ఎలక్షన్ కోసం ఒక్క టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే తందుకు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు గల్లీ ఎలక్షన్ కోసం తిరుగుతున్నారంటేనే అక్కడనే మీ రోడ్డు పేరు చిత్తు చిత్తుగానే మాట. ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అమీర్పేట అభ్యర్థి శేషకుమారి తరపున డివిజన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. మీర్పేట డివిజన్ లో పూలు అమ్ముతూ మంత్రి ఎర్రబెల్లి ప్రచారం చేశారు. హిమాయత్ నగర్ లో తెరాస పోటీదారు హేమలతను గెలిపించాలంటూ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓటర్లను అభ్యర్థించారు. బంజారాహిల్స్ డివిజన్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి తరపున ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెరాస గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. కేపీహెచ్బి కాలనీ సాయినగర్ వసంత నగర్ లో శ్రీనివాసరావుకు మద్దతుగా మంత్రి పువ్వాడ అజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. రామచంద్రాపురం, భారతీనగర్, పటాన్చెరు డివిజన్లో హరీష్ రావు ఆధ్వర్యంలో యువత ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించింది. హైదరాబాద్ ఆగం కాకూడదంటే తెరాసనే గెలిపించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోతా ఉంది. భారతదేశ ఆర్థిక అభివృద్ధి వృద్ధి రేటు 8% నుంచి 24% పడిపోయింది. కోటి ఉద్యోగాలు ఇచ్చుడు కాదు కదా, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన ఘనత ఈ బీజేపీ పార్టీది. పెద్ద నోట్ల రద్దు అన్నారు, బ్లాక్ మనీ తీసుకొస్తామన్నారు, విదేశాల్లో నుంచి డబ్బు వస్తుందన్నారు, నల్లధనం బ్యాంకుల నుంచి బయటకు రాలే కదా. బీజేపీ నాయకుల జేబుల్లోకి పోయింది నల్లధనం, పేదవాళ్ళకు మాత్రం ఏమీ రాలే. 15 లక్షల రూపాయలు ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ లో వేస్తామన్నారు, ఎక్కడేసినారు? ఎవరి అకౌంట్ లో వేస్తారో చెప్పిన తర్వాత బీజేపీ నాయకులు ఓట్లు అడగాలి. రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ లో నిర్వహించిన ధూమ్ధామ్ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. తెరాస సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించారు. కుద్బుల్లాపూర్ డివిజన్ లో తెరాస అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. గాజుల రామారం 125 డివిజన్ లో ప్రచారంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కారు గుర్తుకే ఓటు వేస్తామంటూ బస్తీవాసులు ఏకగ్రీవ తీర్మానం కాపీని అందించారు. మంత్రులు ఎమ్మెల్యేల మార్గనిర్దేశనంలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి వెళ్లి తెరాసకు పట్టం కట్టాలని వేడుకుంటున్నారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని గౌలిపుర అభ్యర్థి సరిత ధీమా వ్యక్తం చేశారు. కూకట్పల్లిలో తెరాస అభ్యర్థి ప్రచారం చేశారు. హఫీజ్పేటలో తెరాస అభ్యర్థినే గెలిపిస్తామని గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ వాసులు తీర్మానం చేశారు.